నేపథ్యంలో పరీక్షలు వాయిదానే వేయాలి, లేని పక్షంగా పూర్తిగా రద్దన చేయాలి, లేని పక్షంగా ఇక్కడే మేము కూర్చుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. అదే పక్షాన ఏదైతే సెమిస్టర్ ప్రైవేట్ కాలేజ్ యజమానుల్లో సెమిస్టర్ ఫీజుతో పాటు ఈ కాలేజ్ ఫీజు కూడా తీసుకురాదని చెప్పేసి తల్లిదండ్రులకి ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నారు. దాన్ని బట్టి మనకు అర్థమైందంటే కాలేజ్ యజమానుల కూడా జరుగుతుందనిపించి సందర్భం తెలుస్తున్నాం. ఇదంతా కరోనా ఎగ్జామ్స్ కాదు, ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఫీజులు ఎలా వసూలు చేయాలని చెప్పేసి సందర్భంగానే ఈ పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కావున మీసీ కానీ లేదా రిజిస్టర్ కానీ వచ్చి సమాధానం చెప్పేంత ఎక్కడ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు చదువు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. యావత్తు డిగ్రీ విద్యార్థులందరూ కలిసి రావడం జరిగింది. అయితే ఈరోజు ఏయు అనుబంధ ఏదైతే ఎగ్జామ్ డీన్ ఉన్నారో అలాగే రిజిస్ట్రార్ని ఈరోజు కలవడం జరిగింది. ఆయన స్పందన ఏంటంటే మేము పై అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా శనివారం మీకు సరైన స్పందన ఇస్తామని చెప్పేసి అనడం జరిగింది. శనివారం కానీ సరైన ఏయు ఆధ్వర్యం నుంచి సరైన స్పందన రాకపోతే సోమవారం 12 చలో కలెక్టరేట్కి పిలిపిస్తామని చెప్పేసి ముందుగానే తెలియజేస్తా ఉన్నాం.